रोड चाला बहुत बाबूगार हया ये नाड़ मिम्मल इबंध पेटने बाबूगार आलोचन उड़ेद सोदर की टारगेट इच्छी इन चला रही इंत डबूल वसूल आटो ड्रैवर दी ये नाड़ बाबूगार चपले का रेल पन्द जगनमोहन रेडी व्यक्ति पादयात्रा वस्तु आटो ड्रैवर एंतमे अंतम की वाहन मित्रान अमे अंदर पालिचे आव मरचिपोई ते दुनपोत एट्ला तना चपंटारा वूपायू डीजल नूट पन्न रूपये पेट्रोल मोदी रोदी एंतम ड्रैवर् अंतम वाहन मित्रनी अभी माट मारचि ड्रैवर कम ओनर अस्ता अभी केवल पद शात मंद के इच्छा पदमू लक्षल मंदिर आटोल दूंटे पद शात मंद के वाहन मित्रना अभी रो मोसम मूडो मोसम मेरे चपार पोलिस वीलु टारगेट इच्छी मुक्पिं वसूल फोटो कुड़ता वे मुफ्त रूपये मन चूसकोते दाने पैन मल्ल वी अंत कदा सो चलान पैन वी लेट फी अंटर इधर अदर मल्ल अागत मोहन मंगलगिरी ड्रैवर चपना अना वाहन मित्र कबूल वास्तव कांपल ऐ चला द्वारा मुफ वेल रूपये दुबाड़ना मोदी संवस जगन रेडी ना दी मुफ वेल रूपये अटे मुफ चला कटेश मुफ वेल रूपये लिपेश सो अद मोसम इंको पकने चूस्ते हरासमेंट विपरीत हरासमेंट जो चप्पन तरह नाकर्थमें अद्भुत बोर्ड एर्पड़ चेयर आ बोर्ड द्वारा आटो स्टैंड प्रमाद बीमा हेल्थ इंश्योरेंस अदे विधा आटो इंश्योरेंस एवरते ओनर रिजिस्टर अवच्छ ड्रैवर् रिजिस्टर अवते आ बोर्ड इधो 13 लक्षल मंद आटो ड्रैवर् दर एंतार इंश्योरेंस अब फुल पड़पतने मैं कार्यकर्ता कटेस्ट याबे लक्षल मंदिर क्रियाशील कार्यकर्ता प्रमाद बीमा मेमता याबे लक्षल मंदिर ब्रोकरेज फी ए बोर्ड कंक इंका चौक इंश्योरेंस अच्छा मेरगन अवकाश बोर्ड द्वारा जैसा उठा इंका पोलीस हरासमेंट अने बाबूगार हया जरगदी पोलिस मिम्मल ने पोलिस हरास्टर पोलिस जगन रेडी हरास्ना मल्ल चुप्तना मिम्मल ने पोलिस हरास्टर पोलिस जगन रेडी हरास्ना एट्ला हरास्ना चपाला टारगेट लिस्ट रेपे पद रूपये की वंद रूपये दब्बाल कदा अंदे चला बाधुड़े बाधुड़ पेट्रोल पैन बाधुड़े बाधुड़ इंट पन्न पैन बाधुड़े बाधुड़ इला अड़गड़ना चत पन्न बाधुड़े बाधुड़ इला अड़गड़ना मीदर वसूल इबंध पड़ता एक ना पोलिस सर सरेंडर इंका रे सर मेडिकल रीइंबर्समेंट डबूल इंका इवे सर जगन को अड़कें सर गे प्रभुत्त का मिम्मल ने चला पोलिस प्रभुत्त बाधि इधे मेम गड़ते मंत्री गारे कौन मे अंदर पोरादा मोज मेमंदर अड़ते माट तप एन चलास्ो चपलेने परस्थित मंत्री गार अभी आंध्र राष्ट्र परस्थित हरासमेंट की चक् पड़ता सभामुख ने हामी इंका करंट बिल्कुस्ते कटोर కరెంట్ ఛార్జీలు వెంచేది ఎవరండి ఈ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు వెంచేది వీలే బిల్ ఎక్కువ వస్తుందని కట్ చేసేది వీలే ఇంకో పక్కన మీరు చూస్తే
ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే నెల నెల ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ కరెంటు ఎందుకంటే జగన్ రెడ్డి ఫ్యాన్ ఆన్ చేస్తాం కనుక కరెంటు గట్టిగా తినేస్తాం అవునా కదా టీవీయో ఫ్రిడ్జో ఏదో ఉంటుంది ఎండాకాలంలో ఎక్కువ కాల్చుతాం చలికాలంలో తక్కువ కాల్చుతాం గత ప్రభుత్వాలు ఏం చేసిందంటే మొత్తం సంవత్సరం 12 నెలల్లో మీరంతా కరెంటు కాల్చారు చూసి దాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు సో ఎవ్వరికి ఒక రేషన్ కార్డు పోలా ఈయన మహాముదురు కదా జగన్ రెడ్డి ఏం చేశాడంటే ఏ నెల ఆ నెల ఎంత కరెంటు కాల్చుతున్నారో చూసి రేషన్ కార్డు కట్ గతంలో కూడా మీరు 300 యూనిట్లు ఎండాకాలంలో కాల్చేవారండి కానీ ఏనాడు చంద్రబాబు నాయుడు గారు మీ రేషన్ కార్డు తీల ఎందుకంటే 12 నెలలు చూసేవారు ఈయన ఏం చేశాడు ఓకే ఎండాకాలం చేసి 300 యూనిట్ కాల్చుతావా కట్ అట్లానే తక్కువ కాల్చితే ఇస్తాడా మళ్ళీ మీరు చలికాలంలో తక్కువ కాల్చితే రేషన్ కార్డు తిరిగి వస్తుందా ఇతర సంక్షేమ కార్యక్రమాలు తిరిగి వస్తుందా లేదు ఇది పోవాలి ఎందుకండి సంక్షేమ కార్యక్రమాలు పెడతాం పేద కుటుంబాలను ఆదుకునేదానికి శాశ్వతంగా మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి 9 స్టెప్ ప్రాసెస్ పెట్టి మొన్న ఏకంగా 6 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడు జగన్ రెడ్డి 6 లక్షల మంది అంటే దాదాపు 15% లబ్ధిదారుల్ని తొలగించేశారు అని ఇంకెంత అహంకారంతో చెప్తాడంటే వాళ్ళకి భూమి ఉంది కార్లు ఉన్నాయి అందుకే తొలగించేశాం అంటారు ఇప్పుడు ఇక్కడ మీకు మీది తొలగించినారు ఏమన్నా ఎంత పెద్ద ఇల్లు ఉంది మీ దగ్గర మొన్న ఒక దళిత మహిళ వచ్చి నన్ను కలిసి చెప్పింది ఆమె పెన్షన్ తీసేశారు ఆమె కిందంట వాళ్ళు రాశారంట 5 ఇళ్ళున్నాయంట ఆమెకి 5 ఇళ్ళున్నాయని పెన్షన్ తీసి ఆమె అంటుంది నా దగ్గర 5 ఇళ్ళుంటే 5 ఇళ్ళు బాడికి ఇచ్చిన నాకెందుకు పెన్షన్ ఆయన బతికేవాడిని కదా కాలు మీద కాలేసుకుని పెన్షన్ చేశాడని గోల్ పెట్టేసిందా మొన్న మీటింగ్ లో చిత్తూరులో చూడండి అంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా కట్ చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకే మొన్న నా ఓపెనింగ్ ప్రసంగంలో చెప్పా టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా నిరుపేద కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంలో మీకు తెలుసు ఈ యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు బైక్ మెకానిక్లు పెద్ద ఎత్తున వచ్చి అన్న మా సమస్యలు కూడా వినండి మేము కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులమే అని చెప్తాం జరిగింది దాంట్లో భాగంగా ఈ యువగళం పాదయాత్రలో నేరుగా మీ సమస్యలు తెలుసుకునేదానికి అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో చర్చించడానికే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది కోవిడ్ లాక్డౌన్ ముందల కూడా ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎక్కడా సరైన ఆదాయం లేక ఎప్పుడు లేని విధంగా బండ్లు కొనుగోలు కూడా తగ్గిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో దాని తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ వల్ల మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కూడా జరిగింది కోవిడ్ తర్వాత కూడా పక్క రాష్ట్రాలతో పోల్చితే అంత ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆదాయం బండ్లు కొనుగోలు మన రాష్ట్రంలో జరగని పరిస్థితి పక్క రాష్ట్రాలతో పోల్చితే మనం పెట్రోల్ డీజిల్ ధర దాదాపు 12 రూపాయలు లీటర్కి ఎక్కువ దానివల్ల అన్ని ధరలు విపరీతం పెరుగుతాం జరిగింది అందుకే పాదయాత్రలు చెప్తా ఉన్నా కరోనా ముందల జగనోర్ అనే వైరస్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి దాని తర్వాత కరోనా వచ్చింది కరోనాకి వ్యాక్సిన్ దొరికిందండి కోవిషీల్డ్ కోవాక్సిన్ దొరికింది జగనోరా వైరస్ కి 9 నెలల్లో వ్యాక్సిన్ వస్తుంది దాని పేరే మన ఓటు ఈ పాదయాత్రలకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేతిలో బాధితులయ్యారు దాంట్లో భాగం మీరు ఇబ్బంది పడుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందలికి నడుస్తుందంటే దాంట్లో మీరు చాలా కీలకమైన పాత్ర వహిస్తాం జరుగుతుంది
మెకానిక్స్ అన్న వృత్తి అన్ఆర్గనైజ్డ్ గా ఉంది. మొన్న కూడా నేను రాత్రి పడుకుంటున్న బస్సు క్లచ్ పెట్లు ఎగిరిపోయినాయి. అప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారు? మెకానిక్స్ గుర్తొచ్చారు. కంపెనీ వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. అరే ఊర్లో ఎవరున్నాడబ్బా మెకానిక్ తొందరగా పిలవండి అని చెప్పా. ఇదిగో ఈ బండి క్లచ్ పెట్టి కూడా పోయింది మొన్న, ఎదురుకున్న బండి క్లచ్ పెట్టి. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? మెకానిక్లు గుర్తొస్తారు. సో పాదయాత్ర ముందు నడవాలన్నా లేదంటే రాష్ట్రంలో టూ వీలర్ అవ్వచ్చు, ఫోర్ వీలర్ అవ్వచ్చు, పెద్ద పెద్ద టిప్పర్లు కూడా ముందరికి వెళ్ళాలంటే మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. గతంలో బాబు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కట్ చేస్తాం జరిగింది. దానివల్ల మొదటిగా భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ ఇబ్బంది పడితే దాని తర్వాత మెకానిక్స్ ఎక్కువ ఇబ్బంది పడ్డారు. అందుకే మీ సమస్యలు నేరుగా తెలుసుకున్నానికే ఇక్కడికి వస్తాం జరిగింది. సో ఓపెన్ గా మాట్లాడండి. నాకు తెలుసు ఈ షాపులు ఎందుకు మూసేశారు. మీకే తెలుసు ఈ కార్యక్రమం పెట్టుకుందాం దాదాపు 2 రోజుల ముందర నిర్ణయించుకున్నాం. కానీ అధికార పార్టీలు వచ్చి ఇబ్బంది పెడతారు. లోకేష్ తో మారితే ఇది చేస్తాం అది చేస్తాం. వాళ్ళు ఎవరండి పీకే దానికి? 9 నెలలు ఉపయోగపట్టండి. వచ్చేది మళ్ళీ పేదల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఈ లోపల ఎవరైనా మీ జోలికి వస్తే నా నంబర్ ఇస్తా, ఒక మెసేజ్ పెట్టండి, వాళ్ళు తోలు నిందిస్తా. ఓకేనా? భయం లేకుండా తమ్ముడు ఆగండి బాబు. ఇది యోగలో అని తెలుసురా, మీ జోష్ ఫుల్లుందని తెలుసు. ఒక్క నిమిషం ఆగండి. భయం లేకుండా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో నేరుగా తెలియజేస్తే దానిపైన రేపు అధికారులకు వచ్చినది ఎలా చేద్దాం ఏంటని చర్చించుకునే దానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు మాట్లాడవలసిందే మిమ్మల్ని కోరుతున్నా. ఎవరు ముందలు మాట్లాడతారమ్మా? మైక్ గాల ఉందా? మైక్ నమస్తే సార్, నా పేరు దాసర కృష్ణ. మీరు రాజకీయ పార్టీ నాయకులుగా పాదయాత్ర చేసుకుంటూ అందరి సమస్యలు తెలుసుకుంటూ మా సమస్యలు కూడా తెలుసుకోవడానికి వచ్చారా? లేదు. గతంలో మీరు వ్యక్త వయసులో ఉన్నప్పుడు మీకు బండి ఉందా? మీ బైక్ ఎప్పుడన్నా రిపేర్ వచ్చిందా? మెకానిక్ షెడ్కి వెళ్ళారా? వాళ్ళ సమస్యలు ఎప్పుడన్నా గుర్తొచ్చి ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారా? చిన్న ప్రశ్న సార్, తప్పుగా అర్థం చేసుకోవద్దు. తప్పే ఉందబ్బా, ఇది వైకాపా కాదు, తెలుగుదేశం పార్టీ. మీరు చెప్పిందంతా మేము అర్థం చేసుకోవాలి, మీ సమస్యలు పరిష్కరించాలి. నాకెందుకో గానీ చిన్నప్పుడు బైక్ బాగానే నడిపేవాడిని, లైసెన్స్ లేనప్పుడు కూడా నడిపేవాడిని. కానీ నాకెందుకు అచ్చురాలి, ఎప్పుడు పడ్డేవాడిని. దాంట్లో ఇంట్లో కాల్చీర్లు కట్టేశారు, ఇంకా బైక్ ఎక్కద్దని. ఆటోమేటిక్గా పడేవాడిని రిపేర్ షాప్కి తీసుకెళ్లేవాడిని. చిన్నప్పుడు స్కూల్లో అనుకుంటా, అప్పుడు మోఫా వచ్చింది కొత్తగా. నాకు సైకిల్ వద్దు మోఫా కావాలని అన్నాడు, పోరాడా ఇంట్లో. కానీ ఎప్పుడు ఇవ్వలే నాకు. ఇంకా మెకానికల్ అంటారన్న, చిన్నప్పటి నుంచి కానివ్వండి, దాని తర్వాత ఈ పాదయాత్రలో కానివ్వండి, లేదంటే మంగళగిరిలో నేను నడిచినప్పుడు కానివ్వండి, మీరు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాకు అర్థమైంది. అంటే కొత్త బండ్లు కొనుగోలు సరిగ్గా జరగట్లేదు. సో ఉన్న బండ్లు అయ్యే, దానివల్ల ఆదాయం తగ్గుతాం ఒక పక్కన. కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల ఎక్కువ నష్టపోయింది మీరే. అందుకే మీతో ముఖాముఖి కార్యక్రమం పెట్టుకుని రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందో చర్చించడానికి ఈ కార్యక్రమం పెడతాం జరిగింది.